హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన థ్యాంక్ ఫార్మర్ ఎడిటర్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మా ఏరియాలో ఉన్న కొన్ని కొండముచ్చలు అనేవి ఉన్నాయండి. పెద్ద తోకలుండి మొహం బ్లాక్గా ఉంటుంది కదా, మీకు బ్యాక్ సైడ్ కూర్చొని చూడండి, అక్కడ బండ మీద ఇవి వచ్చి నా చిన్నతనంలో అయితే మా ఊర్లో చాలా ఎక్కువ అయితే ఉండేయండి. అంటే ఇలాగ కొండ ప్రదేశాల్లో అయితే ఉండేవి. ఈ కొండ కింద అంతా పచ్చని చేలు అన్నమాట. తోటలు, మామిడి తోటలు, జీడి తోటలు, పొలాలు ఉన్నాయి. ఈ కొండ ఇవతలంతా కొంత అడవి అనేది ఉండేది లైట్గానా, ఆ చెట్లు అవి ఉండేవి, కొంత భూమి అనేది సాగులో ఉండేది కాదు, ఇక్కడ ఎక్కువ అయితే ఉండేవి. ఇప్పుడు వీటి సంఖ్య అనేది ఇక్కడ తగ్గిందండి, ఈ కొండముచ్చల సంఖ్య అయితే తగ్గింది. కోతుల సంఖ్య అనేది పెరిగింది. కోతులు అంటే ఎక్కడ పుట్టలేదు, అవి బయట వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చి మా ఏరియాలో అక్కడక్కడ వదిలేశారనమాట. అక్కడక్కడ వదిలేసినవే ఇప్పుడు బాగా పెరిగైతే పెద్ద అయిపోయి గుంపులు గుంపులుగా తయారైపోయాయి. ఇవి ఉన్న దగ్గర కోతులు ఉండవు అన్నమాట. ఇవి వీటిని చూసి కోతులు భయపడతాయి, కోతులు భయపడి పోతాయి అన్నమాట. చాలంట అయితే కోతులు ఉంటాయి. ఈ కొండలంట అయితే కొండముచ్చలు అని అంటాం, అందుకే ఇవి కొండలంట ఎక్కువ అయితే ఉంటాయి. చూశారు కదా, ఆకులు, అలమలు, పళ్ళు, కాయలు తిని అయితే బ్రతుకుతుంటాయి. చూపిస్తాను చూడండి. అయితే నన్ను చూసి భయపడలేదు, నేనే వాటి చూసి భయపడాలి, ఎందుకంటే ఒకన్న వచ్చాను కాబట్టి ఈ కొండ ప్రాంతానికి. ఇక్కడ నీళ్ళు కూడా బాగున్నాయి ఫ్రెండ్స్, అవి తాగడానికి. ఆ కొండ మీద పడ్డ నీళ్ళు ఊరుతున్నాయి, అక్కడ ఓట ఏదో ఉండి ఉంటుంది, ఆ నీళ్ళు వచ్చి ఇక్కడ స్టాక్ అయితే ఉన్నాయి. ఇక్కడ నిండిపోతే ఆ పక్క నుంచి అయితే అలా వెళ్ళిపోతున్నాయి కిందకి. బాగుంది, చిన్న కొలంలాగా ఉంది వాటికి. చూశారు కదా, ఇది ముందుకు వచ్చేస్తుంది నా దగ్గరికి. పిల్లలు ఉన్నాయండి, ఆ పిల్లలు ఉన్నాయి దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, దగ్గరికి వెళ్ళకూడదు, కరిచేస్తాయి. పిల్లలు చూశారు కదా, అక్కడ కదులుతున్నాయి అటు ఇటును, ఒక్కొక్క దాని దగ్గర ఒక్కొక్క పిల్ల అనేది ఉంది. సరే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూశారు కదండి, కూర్చున్నాయి కదా. సహజంగా అయితే వీటిని ఇంగ్లీష్లో లంగూర్స్ అని పిలుస్తారండి, తెలుగులో కొండముచ్చులు, నల్లకోతులని, ఇలా నల్లముఖం కోతులని, ఇలా రకరకాల పిలుస్తారు. మనకి వాడుకలో ఉన్న పేరు కొండముచ్చి అని అంటాము, ఇంగ్లీష్లో లంగూర్. ఇవి వచ్చి గుంపులు గుంపులుగా నివసించడానికి ఇష్టపడతాయి, కోతుల్లాగా ఇవిని. ఇవి వచ్చి కోతుల మీద బలంగా అయితే ఉంటాయండి, కోతుల కన్నా బలంగా ఉంటాయి. ఒక కొండముచ్చి ఉంటే ఒక గుంపు గుంపు కోతులు మొత్తం చెదరగొట్టగలదు, అంత బలమైంది అనమాట. కోతుల కన్నా ఇవి అతి వేగంగా చెట్టు మీద ఇంకో చెట్టు మీద దూకగలవు, చాలా బలంగా ఉంటాయి. వీటి తోక కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, రాళ్ళ మీద ఒకటి నిశ్చింతగా కూర్చొని ఆలోచిస్తుంది, రెస్ట్ తీసుకుంటుంది ఏమాత్రం. ఈ కొండ మొత్తం చాలా బాగుందండి, చూశారు కదా వ్యూ. నాకైతే ఈ ప్లేస్ బాగా నచ్చింది, కాకపోతే కోతులు పరిచయం లేదు, అందుకే అవి ఏం చేస్తున్నాయంటే నన్ను బెదిరించడానికి అయితే ముందు ముందుకు వస్తున్నాయి. పిల్లలు ఉన్నాయి కదా, వాటిని ఏమైనా అంటారని చెప్పేసి. ఒకప్పుడు ఇవి ఎక్కువ అడవుల్లో ఉండేవండి, అడవులు అంతరించిపోతుండటంతో ఊర్లంట వచ్చేస్తున్నాయి, నగరాలంట కూడా వచ్చేస్తున్నాయి, చాలామంది విడిచిపెట్టేస్తున్నారు. కోతులు ఇవి అయితే తక్కువ అండి మన ఏరియాలో, కోతులు అయితే మా ఏరియాలో బాగా ఎక్కువ ఉన్నాయి, బాగా పంటలన్నీ పాడు చేస్తున్నాయి, అలాగే ఇళ్లలో సామాన్లు కూడా పట్టుకుపోతున్నాయి అన్నమాట. మీ ఏరియాలో కోతుల, కొండముచ్చులో ఏవి ఎక్కువ ఉన్నాయి అనేది తప్పకుండా కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. థ్యాంక్ యూ.